హలో ఎవ్రీవన్, రీసెంట్ టైమ్స్లో మనం వాట్సాప్లో చూసినట్లయితే ఒక మెసేజ్ రొటేట్ అవుతూ ఉంది దట్ మన మెసేజెస్ అన్నీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి యాక్సెస్ అవుతున్నాయి అండ్ మనం చేసే ప్రతి ఒక్క మెసేజ్ గవర్నమెంట్ యాక్సెస్ చేసే పాసిబిలిటీ ఉంది అని. ఆ ఫ్యూచర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ థింగ్, ఆ రూమర్ ఏంటి? మనం వాట్సాప్ ద్వారా చేసే కాల్స్ అండ్ మెసేజెస్ అన్నీ రికార్డ్ అవుతాయి అండ్ వాటిని గవర్నమెంట్ మానిటర్ చేస్తుంది. ఇది న్యూస్ అండ్ ఇది కంప్లీట్లీ ఫేక్. వాట్సాప్ దాని ప్రైవసీ పాలసీని చేంజ్ చేసినప్పటికీ ఈ వైరల్ అవుతున్న మెసేజ్ మాత్రం తాము ఇంట్రడ్యూస్ చేసిన ఫీచర్ కాదు అని చెప్పింది. ఇలాంటి ఒక వైరల్ న్యూస్ లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది అండ్ అది కూడా అప్పుడు అది ఫేక్ అని రివీల్ అయింది. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వాట్సాప్ అనేది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్, అంటే ఏ థర్డ్ పార్టీ యాప్స్ కానీ దాన్ని యాక్సెస్ చేయలేవు, ఈవెన్ వాట్సాప్ కూడా. సో గవర్నమెంట్ కూడా దాన్ని యాక్సెస్ చేయలేదు అండ్ డేటాని చూడలేదు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాట్సాప్ అఫీషియల్గా ఏ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు అండ్ ఏ ఒక్క కొత్త ఫీచర్కి ఇంప్లిమెంట్ చేయలేదు అండ్ ఫైనల్లీ ఈ రెడ్ టిక్ ఆర్ 3 blue ticks అనేది కంప్లీట్లీ ఫేక్. సో ఈ మెసేజ్ని కంప్లీట్లీ అవాయిడ్ చేయండి, ఎవరికి షేర్ చేయకండి అండ్ వీడియో చూసిన తర్వాత ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాట్సాప్ గ్రూప్లోకి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి.